Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రత్యర్థులు కుళ్ళుకునేలా మోస్ట్ పాపులర్ సీఎంలలో జగన్ ర్యాంక్ ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమలులో దూసుకువెళ్తున్నారు. మేనిఫెస్టోలోని 90% హామీలను అమలు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల ఏకంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించి పక్కా ఇళ్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏబీపీ న్యూస్, సి వాటర్ సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో బెస్ట్ సీఎంల లిస్టులో జగన్ కు టాప్ 3 ప్లేస్ దక్కింది. దేశ్కే మూడ్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టాప్ ప్లేస్ దక్కించుకోగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలిచారు. అత్యుత్తమ పాలనా సామర్థ్యం, అన్ని వర్గాల ప్రజలకు అండగా కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాల్లో 3 నెలల పాటు 30,000 మందిని పరిపాలన, సంక్షేమ, వ్యక్తిత్వం, ప్రజలతో మెలిగే తీరు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్త స్థాయితో పాటు పలు అంశాలపై అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. సీఎం జగన్ విషయంలో 80% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు సరిగ్గా అమలవుతున్నట్లు ప్రజలు తేల్చారు. అలాగే సంక్షేమ పథకాలు తమకు అందుతున్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. పాలనలో కూడా జగన్ సమర్థవంతంగా దూసుకెళ్తున్నట్లు ఓటర్లు చెప్పిన సర్వేలో వెల్లడైంది. ఫస్ట్ ప్లేస్లో నిలిచిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాలనపై 60% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ క్రేజ్ కూడా దాదాపు అదే స్థాయిలో ఉంది. ఇక జాబితాలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు టాప్ 5లో కూడా ప్లేస్ లభించలేదు. వైఎస్ జగన్ తర్వాత 4వ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయ్ నిలవగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు 5వ స్థానం దక్కింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగల్ 6వ స్థానంలో ఉండగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 7వ స్థానం సాధించారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రుడైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 8వ స్థానంతో సరిపెట్టుకున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ 9వ స్థానంలో, గుజరాత్ సీఎం విజయ్ రూపాని 10వ స్థానంలో నిలిచారు. ఇక జాబితాలో చిట్టచివరి స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిలవగా హర్యానా రాష్ట్ర సీఎం ఖట్టర్ శివర్ నుంచి 2వ స్థానంలో, పంజాబ్ ముఖ్యమంత్రి జాబితాలో కింద నుంచి 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారు. కేసీఆర్ తర్వాత స్థానంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిసామి ఉన్నారు. ఈ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి నుంచి 4వ స్థానంలో నిలవడం విశేషం. ఇక ప్రధానిగా నరేంద్ర మోడీకి ఈ సర్వేలో మెజారిటీ ప్రజల మద్దతు లభించింది. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై 65% మంది సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడైంది. 30% మంది మాత్రం సంతృప్తిగా లేమని సమాధానం ఇచ్చారు. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 58% మంది ఎన్డీఏకు మద్దతు పలికారు. 28% మంది యూపీఏ పక్షాన నిలుస్తామన్నారు. ప్రధానమంత్రిగా మోడీకి 55% ఓట్లు రాగా రాహుల్ గాంధీ 11% ఓట్లకే పరిమితమయ్యారు. ఈ లిస్టులలో కేజ్రీవాల్ కు 5%, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీలకు 1% చొప్పున మద్దతు పలికారు. వేరే నేతను ప్రధానిగా ఎంచుకుంటామని 12% మంది అభిప్రాయపడ్డారు.